విశాఖ జిల్లా నర్సీపట్నం బుచ్చయ్యపేట గ్రామంలో నవతరం గ్రామీణాభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో నిర్మించిన మన్యం వీరుడు అగ్గిపెడుగు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి పురస్కరించుకొని 6 అడుగుల ఎత్తు కలిగిన అల్లూరి విగ్రహం ప్రారంభ కార్యక్రమానికి జేడి లక్ష్మీనారాయణ ఐపిఎస్ రిటైర్డ్ ఏడీజీపి మరియు పడాల వీరభద్రరావు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుల చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అల్లూరి సీతారామరాజు ఆశయాలకు అనుగుణంగా ఇక్కడి యువత ఆదర్శంగా నిలవాలని, అదేవిధంగా ఆదర్శ గ్రామంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా అన్నారు. మరియు అగ్గిపెడుగా పేరొందిన అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఈరోజు 4 జూలై 2021 రోజున మన బుచ్చంపేట గ్రామంలో నవతరం గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా వారి బృందం తరపున ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరిగింది. ఒక గొప్ప వ్యక్తి, దేశానికి ఒక మార్గం చూపిన వ్యక్తి, యువతరంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపిన వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈరోజు విగ్రహం ఇక్కడ ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన నడిచారు, ఈ పరిసరంలో ఉన్న మట్టిలో ఆయన నడిచారు, ఈ మట్టికి అంత పవిత్రత ఉంది. అందువల్ల అటువంటి ప్రాంతంలో మహానుభావుడి విగ్రహం ఉండడం అన్నది మంచి నిర్ణయం తీసుకున్నారు మన నవతరం గ్రామీణాభివృద్ధి సంస్థ వారు. ఒక గ్రామంలో అందరూ కలుసుకుంటే, యువతరం ముందుకొస్తే గ్రామాన్ని ఏ విధంగా మనం మార్చవచ్చు అన్నది కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది. మీరు వెనకాల చూస్తే ఇక్కడ ఒక చెరువు, దాని తర్వాత ఆ పక్కన చేసిన వృక్షారోపణ, ఇది ఒక మంచి వాకింగ్ ట్రాక్ లాగా తయారు చేశారు. లేకుంటే ఈ ప్రాంతంలో రావడం కూడా చాలా కష్టంగా ఉండే మీరు కొన్ని 1-2 సంవత్సరాల ముందు చూస్తే. కానీ ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంది, ఇది ట్యాంక్ బండ్ లాగా ఉంది, బుచ్చంపేట ట్యాంక్ బండ్ లాగా అద్భుతమైన ప్రాంతాన్ని, దానిలో వాకింగ్ ట్రాక్ తర్వాత తిరగడం ఇదంతా. తర్వాత ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు పశువుల ఆసుపత్రి కూడా ఇక్కడ చాలా ప్రయత్నాలు చేశారు, కానీ వీరే ముందుకు వచ్చి దాతల ద్వారా ఈరోజు పశువుల ఆసుపత్రి ఒకటి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ పశువుల ఆసుపత్రి, అది మా దగ్గరే ఉండాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పాడి పంట అన్నది చాలా ముఖ్యమైన, ఎందుకంటే మన దగ్గర పాడి ఉన్నప్పుడు దాన్ని చూసుకోవడానికి మనకు ఒక పశువుల ఆసుపత్రి కూడా కావాలి. అంటే దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఈ నవతరం గ్రామీణాభివృద్ధి సంస్థ వారు యువతరంలో అల్లూరి సీతారామరాజు గారి ఆలోచనలు ఆయన యొక్క స్ఫూర్తిని నింపాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈరోజు రేపటి నుంచి పోయే ప్రతి వారు కూడా ఈ విగ్రహాన్ని చూసినప్పుడు కేవలం విగ్రహం కాదు, ఆ వ్యక్తి యొక్క గుణగణాలను కూడా మనలో నింపుకుంటే త్వరలో బుచ్చంపేట అంతా కూడా అల్లూరి సీతారామరాజులతో నిండిపోవాలన్నది మా ప్రగాఢమైన సంకల్పం. ఎందుకంటే ఒక అల్లూరి సీతారామరాజు అంత ప్రభావం చూపించగలిగితే, వందలాది అల్లూరి సీతారామరాజులను మనం తయారు చేయగలిగితే చూడండి రాష్ట్రం ఏ విధంగా ఉంటుందో. అందువల్ల నవతరం గ్రామీణాభివృద్ధి సంస్థకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమణ గారు ఉన్నారు, వెంకట్ ఉన్నారు, తర్వాత వచ్చేసి లక్ష్మీనారాయణ ఉన్నారు, వీరందరూ ఒక యువతరం ఎలా ఉండాలన్నది ఒక మార్గదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఈ గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా మారాలి, ఆల్రెడీ మారింది, ఇంకా దీన్ని ఏ విధంగా చేయాలి అన్నది సంకల్పం చేయాలి. కొన్ని ప్రపంచంలో కొన్ని గ్రామాల్లో